నా పేరు పాండు లింగంపల్లి ఇది అన్నదమ్ముల కొట్లాట మా అమ్మని మా మామ కొట్టేకొస్తే అడ్డం పోతే నన్ను కొట్టినాడు వాళ్ళ బామైది అతని ఇద్దరు కలిసి మా అమ్మని కొట్టేకొచ్చినారు అడ్డం పోతే మా అమ్మని గొడ్లతో నరికేకొచ్చినారు నేను అడ్డం పోతే నన్ను కొట్టినాడు ఇటు చేయికి తగిలింది ఇది నెలాయా కోట ఇది పోలీస్ స్టేషన్లో నడుస్తుంది వాళ్ళ పై అధికారులు ఏం రెస్పాన్స్ అవ్వడం లేదు ఈ లోకునే తిప్పుతున్నారు రేపు రా మర్నాడు రా అని పోలీస్ స్టేషన్లో వలగంద పోలీస్ స్టేషన్ ఎస్ఐ వచ్చి రేపు రా ఈరోజు రా రేపు రా అని తిప్పుతున్నాడు ఉప్పు నేను ఎలా పట్టించుకోవడం లేదు ఉప్పు నేను రేపు రా మర్నాడు రా లింగంపల్లి వలగంద మండలం ప్రాణాపాయం ఉంది అక్కడ దాగకపోయినా దాగకూడదం లేదు సీన్లో పోతే సీన్లో లేదు అట్లా కొట్టేకోసారు గొడ్లు తీసుకొని ఈరోజు నరకనికి పోతే మయం నరకనికి పోతే నన్ను అడ్డం వచ్చిందనుకోసం నన్ను చేయి కొట్టినాడు సార్ నా పేరు పాండు మాది లింగంపల్లి వలగంద మండలం సార్ మాకు ఏదో చేయలేకపోతే మాకు కోర్టుకి వేసినాడు సార్ అతని కోర్టుకి వేస్తే కానీ మా అమ్మ కోర్టుకి పోయినాం సార్ అతని న్యాయం నువ్వు కోర్టు తీర్పుని ఎవరు ఇస్తారో ఇచ్చినాక నువ్వు పో అంటే చెప్తే కనుక స్టేషన్కి పోతే కనుక వాడు డిపార్ట్మెంటల్ కానీ ఇట్లా చేస్తారు సార్ ఎస్ఐ సార్ రా ఇబ్బందిరా రేపు రా ఇబ్బందిరా రేపు రా నీకు న్యాయం ఉండదు యాడ ఉండదు నీకు ఇస్తాన లేదని తన ఏముండదు అంటే అడుగుతారు సార్ ఎస్ఐ సార్ నాలుగు సార్లు పోయినాం సార్ నాలుగు సార్లు పోతే కానీ న్యాయం చేసలేదు సార్ మాకు ఇట్లా ప్రాణాపాయం ఉండదు సార్ ఇప్పుడు పెద్దలు ఆస్తి సార్ అది ఇది ఇప్పుడు కాదు పెద్దలు ఆస్తి మా తాతల ఆస్తి దాంట్లోనే సగం ఇద్దరు బాగా పంచుకున్నారు కదా సార్ దానికి అపాయం ఒక్కడే చేసుకున్నాడు సార్ దాంట్లో ఒక్కడే చేసుకున్నాడు నాన్నగానే ఉన్నాను కదా సార్ ఇప్పుడు నాకు వాటర్ రావాలి కదా దాంట్లోనే దానికి ఇంకా పోతే కనుక ఎస్ఐ తక్కపోతే కనుక స్టేషన్కి పోతే కనుక ఇబ్బందిరా లేపురా నీది ఏముండదు అంటే అడుగుతున్నారు సార్ ఎస్ఐ పేరు తెలుసు సార్ మాకు ప్రాణము ఇప్పుడు ఆడలు పోతే మా ఏడంటే ఆడ ఉంటాం సార్ ఈ చేనుకు లేకుండా ఇంకొక చేనుకు పోతాము ఆ చేనులోనే మాకు ఉండేది ఇంకా అదొక చేను వేరే చేను చేసుకున్నాం సార్ ఆటికి పోతే కానీ ఆడవాళ్ళు పోతారు కలుపు గంట పోతే కానీ ఆడ కొడతారు సార్ ఆడవాళ్ళే పోయేది ఆడవాళ్ళు కొడితే ఏడు సార్ ఇది న్యాయమా ఇది ఏమే న్యాయం చేయాలి సార్ మాకి కర్నూలు ఎస్ఐ ఏసీబీ ఏసీబీగానే న్యాయం చేయాలి సార్ దీన్ని న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ పేరు గాజలింగప్ప సార్ సేండ్లను కలుపు తీస్తుంటే వచ్చి కొట్టినారు సారు ఎగ్గి కొట్టి రామేష నింగప్ప నింగం పట్టుకున్న అతని రామేష్ కొట్టే అతని ఇట్లా షేన్ మాది షేన్ అని మాము వాళ్ళ షేన్ నా తల్లిని వద్ద పెట్టుకొని అంత ఆశ చేయించుకున్నాడే వాళ్ళ కుటుంబం దండిగుండది అందరూ వస్తారు పట్టుకుంటారు సారు ఇటుకే నెల ఇది కొట్లాట దినాం కొట్టేది ఆడవాళ్ళు నేటి వరకు కొట్టించుకున్నారు ఆసుపత్రికి మరి కొట్టే గొడ్లి అంత కత్తిలు తీస్తారు సార్ కొట్టేకి ఆ ఇద్దరు ముగ్గురు కొట్టారు పెండ్లాము మొగుడు వాళ్ళ తమ్ముడు ముగ్గురు మాకి ముగ్గురు సార్ డాక్టర్ అడ్మెంట్ కావండి అని చెప్పాడు సార్ ఇదంతా ముడ్డుకి కొడుపుకి తొన్ని ఎగిరెగిరి తొన్ని అంత మూగు దెబ్బలు కొట్టారు సార్ ఇదొకటే ఇడొకటే ఇది కయ్యకి మమ్మల్ని కాపాడని వెళ్ళని పోలీసు వాళ్ళకి మమ్మల్ని కంప్లీట్ తీసుకున్నాళ్ళని చెప్పాము చూడు సార్ ప్రాణాల అపాయం ఉండవి మాది వడగొంది మండలం గాజలింగమ్మ అందరూ వచ్చి పట్టుతారు సార్ అందరూ వచ్చి మమ్మల్ని మమ్మల్ని చేంజ్ చేసుకుని మమ్మల్నే కొడతాడు వాడు తినామొచ్చి పెండ్లాము మొగడు వచ్చి కొంటారు సార్ మమ్మల్ని మా మెట్లు చేరసేయాలి మరి అందరూ వచ్చి కొడితే ఏం యాడ ఉండాలి మమ్మ దినాం చేయనకు పోయినట్లా కొడతారు దినాం పోయినాక అట్లా కొట్టుతారు మమ్మల్ని మరి ఇప్పుడు దండి కొట్టించాడు ఆడటాడ కొట్టించాడు కొడ్లు తీసుకున్నవాడు మరి మీరే న్యాయం చేయాలి మరి మీరు ఎట్లు చేస్తారు చూడు సార్ మాకు మమ్మల్ని మొగోళ్ళు ఏం చెప్పుంటారో ఏం ఎన్ని దినాలు ఉంటారు వాళ్ళు దినాం మామేం కదా పోయే చేనులకి మమ్మల్ని దినాం కొడితే మమ్మ యాడుండాలా నన్ను హెసరు గీతమ్మ వలగుందమ్మ